Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Jyoti RK Samadhiki Nagababu Madhatta Mega Brother Nagababu Tanasodarlu Chiranjeevi Pavan Kalyanku Melu Chestunnara Kidu Chestunnara ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అవి ఖచ్చితంగా మెగా బ్రదర్స్కు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు. నిన్నటికి నిన్న నాగబాబు పరోక్షంగా సహస్రావధాని ప్రఖ్యాత ప్రవచనకారుడు గరికిపాటి నరసింహారావుపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పార్టీ అసూయపడడం పరిపాటే అని ట్విట్టర్లో కామెంట్ చేశారు. అసలు వివాదం కన్నా గరికపాటిని వాడు అన్నట్లుగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు మరో విషయంలో నాగబాబు అనవసరంగా తలదూర్చాడు. దిలీప్ కళ్యాణ్ సుంకర తెలుసు కదా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. చిరంజీవి పైన ఆయన ఫ్యామిలీ పైన ఈగ వాలితే సహించలేరు. సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తనకిష్టమైన వారి సినిమాలైతే ఒకలా, ఇష్టం లేకపోతే మరోలా వ్యవహరిస్తారంటూ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్పై ఆంధ్రజ్యోతి స్పందనను వివరిస్తూ ఉదాహరణలతో సహా ఒక వీడియోను దిలీప్ సుంకర్ యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. సోషల్ మీడియా లేకపోతే యెల్లో మీడియా ఎలా ఆడేసుకుంటుందో, ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తుందో పిన్ టు పిన్ ఆ వీడియోలో వివరించారు. అంతటితో ఆగకుండా కొణిదెల బ్రదర్స్ ఎవరైనా తనకు ఒక ఎకరం స్థలం ఇవ్వాలని దిలీప్ సుంకర్ ఆ వీడియోలో కోరారు. ఆ స్థలం ఎందుకయ్యా అంటే అది తన ఇల్లు కట్టుకునేందుకు కాదట. ఎప్పటికైనా ఆంధ్రజ్యోతి ఆర్కే మరణిస్తే ఆయన సమాధి కట్టడం కోసమట. అది కూడా ఊరికి దూరంగా కట్టాలని, లేదంటే సమాధిలో నుంచి అరుపులు వినిపిస్తాయని సెటర్లు వేశారు. ఆ సమాధిని పసుపు రంగు పాలరాతితో నిర్మించాలని కూడా వెటకారం ఆడారు. సరే, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు సహజమైపోయాయన్న విషయం తెలిసిందే. మెయిన్ స్ట్రీమ్ మీడియాని అడ్డదారులు తొక్కుతున్నప్పుడు సోషల్ మీడియాను వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు. దిలీప్ సుంకర్ ఏదో చిరంజీవిపై తన అభిమానం కొద్దీ ఆంధ్రజ్యోతి ఆర్కేపై సెటర్లు వేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ కూడా నాగబాబు ఎంటర్ అవడమే విడ్డూరం. నాగబాబు ఆ వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ కళ్యాణ్ దిలీప్ సుంకర డిమాండ్ను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ పత్రికాధిపతి మీద సోషల్ మీడియా యాక్టివిస్ట్గా దిలీప్ సుంకర చేసిన వ్యాఖ్యల్ని సమర్థించలేము, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పు కూడా పట్టలేం. జనసేన పార్టీలో కీలకనేతగా ఉన్న నాగబాబు రియాక్ట్ అయిన తీరు ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఒక రకంగా ఇది జనసేన అని తన సోదరుడు పవన్ కళ్యాణ్కు నష్టం కలిగించేది. హైదరాబాద్లో ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ హడావిడిగా అక్కడికి వెళ్లి రాధాకృష్ణను పరామర్శించారు. అదే కాదు, ఏ సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ ఆంధ్రజ్యోతిని కానీ ఎల్లో మీడియాగా ముద్రపడిన ఇతర మీడియా సంస్థలపై కానీ విమర్శలు చేయలేరు. అలాంటిది ఇప్పుడు నాగబాబు ఏకంగా ఆంధ్రజ్యోతి ఆర్కే సమాధికి స్థలం కావాలన్న అసంబద్ధ అనుచిత డిమాండ్కు మద్దతు ప్రకటించడం ఎంతమాత్రం సబబు కాదు. అటు రాజకీయంగా చూసుకున్నా జనసేనకు నష్టం కలిగించే అంశమే ఇది. ఒక మీడియాకు పార్టీకి మధ్య ఇలాంటి వ్యాఖ్యలు వైరం పెంచుతాయనడంలో సందేహం లేదు.